నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్ని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు అలాగే గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎమ్ఐ ఆస్ట్రాలజీ అలాగే లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకేళ శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తేకా నమస్తే పద్మిని అట జాతక పొంతనని ఖచ్చితంగా పరిశీలన చేసే వివాహాలు చేయటం అనేది జరుగుతుంటుంది సర్వసాధారణంగా జరుగుతుంది కదా అసలు ఆస్ట్రాలజీలో అసలు వివాహం ఈ సమయంలో ఖచ్చితంగా ఈ టైంలో అవుతుంది అని నిష్ణాతులు చాలా బ్యూటిఫుల్ గా ఎనాలిసిస్ చేస్తారు ఇంకా అందులో తిరుగుండదు ఒక్కొక్కసారి అయితే డేట్స్ తో సహా చెప్పడం అనేది జరుగుతుంది అంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ అనేది కదా ఎలా ఎలా కన్సిడర్ చేస్తారు వివాహం ఏ సమయంలో అవుతుంది అనేది ఎలా చూస్తారు అనేది సబ్జెక్ట్ గురించి ఒకసారి చెప్పండి అలాగే వివాహ పొంతను కూడా పొంతన లేకుండా పెళ్లిళ్ళు చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది కూడా ఒకసారి తప్పకుండా పద్మిని ఇప్పుడు మనకి వివాహము అనేటప్పటికి సహజంగా ఏం చూస్తాము అంటే ఒక జాతక చక్రం చూసినప్పుడు ఇతను లగ్నం ఏంటి ఇతను రాశి ఏంటి అని చెప్పి లగ్నం అనేటప్పటికి మనం ఏం చెప్తాము శరీరముగా చెప్తాం మ చంద్రుడు ఉన్న స్థానం అంటే రాశిని మనస్సుగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ లగ్నం నుండి సప్తమ స్థానాన్ని మనం కళత్ర స్థానంగా చెప్పడం అనేది జరుగుతుంది సహజంగా ఇది బేసిక్ గా చెప్పేది ఈ కళత్ర స్థానం ఆ అధిపతి ఎవరు ఆ అధిపతిలో అంటే ఆ స్థానంలో ఎవరు ఉన్నారు అంటే ఈ గ్రహం ఉంది ఒకటి రెండు ఈ సప్తమాధిపతి యొక్క మహర్దశలో కానీ సప్తమాధిపతి అంతర్దశలో కానీ సప్తమాధిపతి విదశలో గాని ఇక్కడ మనకి వివాహం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ప్రతి లగ్నానికి సప్తమాధిపతి మారుతూ మారుతూ ఉంటాడు లగ్నాలు పన్నెండు లగ్నాలు ఒకసారి చెప్పండి మేష లగ్నానికి సప్తమాధిపతి ఎవరు మామూలు మేష లగ్నానికి వచ్చేటప్పుడు తులారాశి అవుతుంది మనకి అలాగే వృషభ లగ్నానికి వచ్చేటప్పుడు ఏమవుతుంది తులారాశి అంటే ఎవరు అధిపతి శుక్రుడు అవుతాడు శుక్రుడు మేషరాశికి కళతరే కళతరాధిపతి శుక్రుడు కళత్రాధిపతి శుక్రుడు అయితే ఈ శుక్రుడు మళ్ళీ ఎక్కడున్నాడు అనేది చూస్తారు అధిపతుల గురించి ఇప్పుడు మామూలుగా అయితే ఏ రాసి తీసుకున్నా ఆ రాసాధిపతి ఎక్కడ ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నాడు వాడి వీక్షణ ఎట్లా ఉంది ఇవన్నీ చూసుకుంటారు సరే మేషరాశికి వచ్చేటప్పటికి మనకి తుల అదే వృషభ లగ్నానికి వచ్చేటప్పటికి మామూలుగా చూసుకుంటే మనకి వృక్షిక రాశిపతి అధిపతి కుజుడు కుజుడు మిథున లగ్నానికి వచ్చేటప్పటికి ధనుసు రాశి రాశి గురువు అవుతాడు అలాగే మనకి కర్కాటక రాశికి వచ్చేటప్పుడు కర్కాటక లగ్నానికి వచ్చేటప్పటికి మకరం మనకి సప్తం వచ్చే శని భగవాన్ అలాగే ఆ సింహం కుంభం అది కూడా శని భగవాన్ అలాగే సింహం దాని తర్వాత కన్య వచ్చేటప్పటికి గురువు మేన లగ్నం మేన లగ్నం అలాగే మళ్ళీ ఇక్కడ తులలోకి వచ్చేటప్పటికి మనకి మళ్ళీ మేషంలోకి వచ్చేటప్పటికి కుజుడు అవుతాడు మళ్ళీ ఊరుచిగంలోకి వచ్చేటప్పటికి శుక్ర శుక్రుడు అవుతాడు మళ్ళీ ఉరుచిగంలోకి వచ్చేటప్పటికి మనకి ఇలా ఉరుచిగంలోకి వచ్చేటప్పటికి ఆ మనకు రుచిగా ఎందుకంటే ధనసులోకి వచ్చేటప్పటికి మళ్ళీ బుధుడు అవుతాడు మిథునం బుధుడు అవుతాడు మకరంలోకి వచ్చేటప్పటికి కర్కాటకం ఆ అలాగే కుంభంలోకి వచ్చేటప్పటికి సింహం మళ్ళీ మేన లగ్నంలో అంటే మేన లగ్నం వాళ్ళకి వచ్చేటప్పటికి సప్తమాధిపతి కన్య అంటే ుధుడు అవుతాడు అంటే ఇలా తిరుగుతూ అయితే ఇక్కడ ఈ సప్తమ స్థా సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు ఆయన వీక్షణ ఎట్లా ఉంది ఆయన స్థితి ఎన్ని ఉంది ఒక్కోసారి ఎన్ని డిగ్రీల మీద ఉన్నాడు మనం డిగ్రీస్ తో కూడా చూసుకోవడం అనేది డిగ్రీస్ తో చూసినప్పుడు ఆ దశలు విదశలు అంతర్దశలు సూక్ష్మ అతి సూక్ష్మ దశల్లోకి చెప్పేటప్పటికి కరెక్ట్ టైం ఈ పీరియడ్ ఆఫ్ లో ఈ డేట్ లోపు అవుతుంది అని మనం కరెక్ట్ గా మనం చెప్పగలుగుతాం ఆ అది ఉన్నప్పుడు అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ యొక్క సప్తమ వివాహ స్థానంలో చాలామంది ఏం చెప్తారంటే అంటే కొంతమంది మామూలుగా పై పైన చూసి చెప్పుకుంటే ఈ సమయం నుంచి ఈ సమయంలో లోప ఓ ఏడాది రెండేళ్ళు కానీ ఖచ్చితంగా చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రం మన జాతక విశ్లేషణ అనేది చేయాలి దాంతోపాటు బిందువుల్ని అంటే మనం దీంట్లో చూసే విధానాల్లో కూడా రకరకాల విధానాలు ఉంటాయి ఈ మనం చూసే పద్ధతుల్లో కూడా నేను ఎక్కువగా చూసేదైతే బిందువుల్ని చూసుకుని చెప్పడం అనేది జరుగుతుంది దాంట్లో కూడా మనకి గోచార ప్రకారము ప్లస్ మన జన్మజాతకము రెండు కాంబినేషన్ వల్ల కరెక్ట్ గా మనకి తెలియడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ జాతకాల విషయాల్లో సప్తమాధిపతి యొక్క ప్రభావం అంటే సప్తమ స్థానం వచ్చే కళత్రము సంసారము జీవిత భాగస్వాము వాళ్ళ మధ్య ఉండే అన్యోన్యత ఏమిటి మొత్తం అంతా కూడా వాళ్ళ జీవితం అంతా కూడా ఈ యొక్క మనకి సప్తమ స్థానంలో జరుగుతుంది ఇప్పుడు సప్తమాధిపతి వచ్చి ఏ విఐన్ లోనో ఉన్నాడు అయింది కానీ వీళ్ళకి ఖర్చులు కానీ అప్పులు కానీ చాలా మంది చూడండి మనకి ఆ కాంబినేషన్ అనేది నేను దాని గురించి ఉత్తే ఆయన అక్కడ ఉన్నాడు కదా అని చెప్పి మనకి అయిపోతుంది అనడానికి ఎక్కడున్నాడు ఏ స్థితిని పొంది ఉన్నాడు దాన్ని బట్టి మనకు ఉంటుంది అలాగే ఇంకా జాతక పొంతంలోకి వచ్చేటప్పుడు దాన్ని చూసుకుంటే ఎందుకు జాతక పంతం చేయాలి చాలా మంది ఏం చెప్తున్నారు మనసులు కలిస్తే చాలండి ఫస్ట్ అంటే అంటే నేను మొన్న వేరే వాళ్ళ దాంట్లో కూడా అంటే ఇంకోళ్ళ దాంట్లో నేను ఆయన కామెంట్ చూసినప్పుడు నాకు నవ్వు నవ్వొచ్చు మనసులు కలిస్తే మనసులు కలిస్తే చాలా జాతకాలు ఇవన్నీ బోటకం అండి ఏం కాదు అసలు ఈ ఈ ప్రశ్న వేసే వాళ్ళందరికి చెప్తున్నా మనస్కారకుడు ఎవరు చంద్రుడు చంద్రుడు మనస్కారకుడు అయినప్పుడు ఆ మనస్కారకుడైన చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఎక్కడున్నాడో ఏ నక్షత్రం మీద ఉన్నానప్పుడు ఆ నక్షత్రాధిపతులు కలవనప్పుడు వాళ్ళు ఎలా కలిసి ఉంటారు వాళ్ళ మనసులు మాత్రం ఎలా కలుస్తాయి అసలు ఇది ఇది ఎలా ఆలోచిస్తారో నాకు అర్థం కాదు కానీ నిజంగా అలా చేసిన వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పడతారు పద్ధతి అది మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు కొంతమంది బయటకు చెప్పకపోవచ్చు మరి జాతకాలు చూపించే చేశామండి అయినా ఇబ్బందులు పడుతున్నారా అని వాళ్ళకి అదే చెప్తున్నా కదా ఇప్పుడు జాతకాలు చూసినా చేస్తున్నారంటే అందుకనే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఆన్లైన్ లో పొంతంలో దొరుకుతున్నాయి మన ఆ పాయింట్స్ ముప్పై ఆరు పాయింట్లు పదమూడు గణాలు చూసేస్తున్నాం తరాబలం రైట్ ఇది రైట్ ఇది రైట్ ఇది రైట్ అనుకుంటున్నారు మాకు పద్దెనిమిది పాయింట్లు కలిసిపోయి చేసేసుకుంటున్నా అలా అలా కాదు ఇది చూసినా కూడా అందుకనే మీకు ఆన్లైన్ లో చూసినప్పుడు కూడా వాడు చెప్తాడు ఇది ఒక్కటిని బేసిక్ గా చూసుకోకండి వ్యక్తిగత జాతకాలు చూసుకోండి అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా చెప్తారు కాబట్టి ఏం చేస్తారంటే వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలి ముఖ్యంగా చూసుకునేది లగ్నము కుటుంబ స్థానము అంటే కుటుంబ స్థానం అంటే ఏమిటి ఈ వృద్ధి ఇప్పుడు మనం పెళ్లి పెళ్ళి అయిన తర్వాత ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది కదా కుటుంబం అదే ద్వితీయ స్థానం కుటుంబము ధనము వాక్స్థానము అలాగే ఆ సప్తమ స్థానం కళత్ర స్థానం ఆయుస్థానం మగవాడికి ఆయుష్స్థానం స్త్రీకి అయితే మాంగళ్య స్థానం చూస్తాం ముఖ్యంగా ఇవి చూస్తాం దీంతో పాటు కొంతమంది వ్యయస్థానాన్ని కూడా చూడడం అనేది జరుగుతుంది ఇక్కడ పదమూడు గణాల యొక్క వాటిని నాడీ కూటములు అయితే దోషాలు గ్రహ కూటమి గ్రహ మైత్రి తారాబలాలు ఇవన్నీ చూసినా కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం వ్యక్తిగత జాతకాల పరిశీలన తీసుకుని మాత్రమే పూర్తిగా అప్పుడు వివాహం చేయాలి అలా చేయని పక్షంలో వాళ్ళు తప్పకుండా ఇబ్బంది పడ్డాం లేదండి చేసాము మేము బాగానే ఉన్నాం కొంతమంది జాతకాలు చూడండి మొగుడు ఎక్కడో ఉంటాడు పెళ్ళం ఎక్కడో ఉంటుంది వాడి సంసారం అంతా వేరే చోట్ల కనపడమే జరిగిపోతూ ఉంటుంది నేను చాలా మందిని చూసా కూడా ఇది ఎలా ఉంటుందంటే ఉద్యోగ రీత్యా వృత్తి రీత్యా వ్యాపార రీత్యా పిల్లల్ని పెట్టుకుని ఆవిడెక్కడ ఉంటుంది ఆయన ఆ నాలుగు నెలలకు ఐదు నెలలకు ఒకసారి వస్తాడు మళ్ళీ ఓ నాలుగు ఓ పది రోజులు ఉంటాడు వెళ్ళిపోతాడు ఉంటుంది వాళ్ళ మధ్య అన్యోన్ కానీ వాళ్ళకి నిజమైన సంసార జీవితాన్ని వాళ్ళు సుఖంగా ఏదైనా ఒక కష్టం వస్తే ఇద్దరు ఒక చోట కూర్చుకొని మాట్లాడుకుని చేసే పరిస్థితి అక్కడ కనపడదు అలాంటి జాతకాలు కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా జాతక పొంతంలోనూ జాతక విషయాల్లోనూ కూడా చూసుకోవాలి చూసుకోవాలి చాలా జాగ్రత్త తీసుకోవాలి ఏదో పాయింట్స్ కలిసాయను లేకపోతే ఆ నచ్చ మీరు ఎందాకన్నట్టు మనుషులు కలిసాయో నచ్చాయో ప్యాకేజెస్ బాగున్నాయో కట్నాలు బాగున్నాయని వెనకాల ఆస్తిపాస్తులు బాగున్నాయి అందంగా ఉన్నాము ఇవన్నీ అందంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి రకరకాలవి ఉంటాయి అందులో ఇందులో కూడా కొన్ని వివాహాలు కూడా ఉంటాయి పెద్దవాళ్ళు చేసిన ఒకటైతే మనకి పూర్వం చెప్పినట్టు గంధర్వ వివాహాలని ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో రాక్షస వివాహాలు ఎక్కువైపోయాయి బలవంతాలలో లేకపోతే ఇష్టం లేకపోతే ఎగ్జాక్ట్లీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏదోనో అంటారనో లేకపోతే వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ లో తెచ్చుకోవడం అనో ఇలా రకరకాలు ఎక్కువైపోతుంది దానివల్ల వాళ్ళ మానసికంగా ఇబ్బంది పడ్డం అనేది జరుగుతోంది ఎగ్జాక్ట్లీ సో జాగ్రత్త అనేది ఖచ్చితంగా కావాలి చక్కటి పరిశీలన చేసుకుని ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ కావాలి అని అనుకుంటే ఎందుకంటే చాలా చూస్తున్నాము ఈ ఇంపాక్ట్ కూడా చాలా మంది మీద పడుతుంది అండి ఇదిగో మాకు తెలిసిన వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు లేకపోతే వాళ్ళు తీసుకున్నారు మా మా ప్రేమ ఇప్పుడు చూడు పద్మని చాలా మంది చూడు ఏం మేము మా ప్రేమ ఎంత గట్టిగా ఉంటారు ఆ గట్టి ప్రేమ గట్టిగా రెండు మూడు నెలలు దాని తర్వాత ఈ ఇంతకు ముందర ఈ వీళ్ళ ఎదిరించిన పెళ్ళి మళ్ళీ వచ్చి నాన్న నేను కష్టం అంటుంది ఎందుకు చేస్తారు పెద్దవాళ్ళు పెళ్లిళ్ళు అంటే తన ఒకసారి ఆడపిల్లనైనా ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ పిల్ల వెనక్కి ఇంటికి వచ్చి పుట్టింటికి వచ్చి నాన్న నేను ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పి రాకూడదు పిల్లవాడు కూడా నా భార్య వల్ల ఇది ఇబ్బంది అని ఉండకూడదు ఇద్దరు హాయిగా సంసారం చేసుకోవాలి రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ చేసి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే